ఏపీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే తమ పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక సన్నిహిత మంత్రుల దగ్గర తమ పరిస్థితి ఏంటని ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ క్యాబినెట్ నుంచి అవుట్ అయ్యే మంత్రులు ఎవరు? ఏపీ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మంత్రివర్గ కూర్పులో మార్పు తప్పనిసరి అనే ప్రచారం జరుగుతుంది. ఈ డిసెంబర్ లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనిపై గతంలోనే సీఎం క్లారిటీ ఇచ్చారు. భారీగా మార్పులు చేస్తారా, 3-4 మార్పులతో సరిపెడతారా అన్నది చూడాలి. అయితే ఇప్పటికే 2.5 కాలం అయిపోవడంతో రాబోయే ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్ చేస్తున్నారని, తన ఎన్నికల టీమ్ ను రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే ఈసారి భారీగా మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికే క్యాబినెట్ లో ఎవరికి చోటు ఇవ్వాలి అనే దానిపై ఆయన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. నిఘా వర్గాల ద్వారా రాష్ట వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు పనితీరుపై జగన్ రిపోర్టులు తెప్పించుకుంటారని సమాచారం. మరో 2-3 నెలల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఇదే ఇప్పుడు ఏపీ మంత్రులు దడ పెంచుతుంది. మంత్రి పదవులు తీసుకున్నా పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవకాశం ఏర్పడలేదని, ఇప్పుడు విస్తరణలో తమ పదవులు పోతే పరిస్థితి ఏంటని కొందరు మంత్రులు సన్నిహితుల దగ్గర చెప్పుకున్నట్టు ప్రచారం ఉంది. దేవాదాయ శాఖ మంత్రి తన పదవిపై అనుమానం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కొందరు మంత్రులు క్యాబినెట్ విస్తరణపై సైలెంట్ గా ఉండడమే బెటర్ అని సన్నిహితులకు సలహా ఇస్తున్నారట. అసలు క్యాబినెట్ లో మార్పులు చేసే ఉద్దేశమే అధినేతకు లేదని, అనవసరంగా ల్యాబింగ్ పేరుతో సీఎం వరకు విషయం వెళ్లడం మంచిది కాదని చెప్పి ఓదారుస్తున్నట్లు తెలుస్తుంది. మరికొందరు మంత్రులైతే సీఎం జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చెప్పలేమని, ఆయన నిర్ణయం తీసుకుంటే ఎవరు చెప్పినా వినరని, సామాజిక సమీకరణాలు, ఇతర లెక్కలు, గతంలో ఇచ్చిన హామీలు అన్ని బేరీజు చేసుకుని ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. సీఎం కు అత్యంత సన్నిహితుడిగా ఉండే మంత్రి మాత్రం ఇతరులకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. క్యాబినెట్ లో మార్పులు చేర్పులు గురించి ఎవరూ మాట్లాడవద్దని, ఈ వ్యవహారంపై కొంతమంది మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని, ఎవరు ఎన్ని రకాలుగా ల్యాబింగ్ చేసినా జగన్ అవి పట్టించుకోరని, తాను అనుకున్న వారికే మంత్రి పదవులు కట్టబెడతారని చెప్తున్నారు. అయితే తాత్కాలికంగా మంత్రి మండలిలో మార్పు చేర్పుల విషయాన్ని జగన్ పక్కన పెట్టినా, ఎన్నికలకు 2 ముందుగానే 90% మార్పులతో తన ఎన్నికల టీమ్ ను రెడీ చేసుకుంటారని సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలా మంది కలవరపాటుకు గురవుతున్నారు. ఈ సమయంలో మంత్రి పదవి నుంచి తప్పిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఆ ప్రభావం పడుతుందని భయపడుతున్నారు. అందుకే సీఎం జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు.